श्री गुरुभ्यो नमः श्री मात्रे नमः। चाला मंदी चाला एक्कु सार्लु टी तागुतु उंटारु। टी तागने वारु एवरु उंडकपोवच्चु अनुकुंटुन्नानु। कनीसमु रोजुकी ओक्कसारैना टी तागुतु उंटारु। अटुवंटि टीलो कूडा दैवत्वं उंदी। टी रोजु तागुतु उंटे एनर्जेटिक गा उंटुंदी। ब्रेन कासेपु उत्साहंगा उंटुंदी। टी अनेदि राहुवु इंका शनितो ముడిపడి उंदी। चाला मंदी रोजु टी तागरु। अटुवंटि వారు కనీసము మంగళవారము శనివారమైనా సరే టీని తప్పక తాగండి। సంపద వృద్ధి అవుతుంది। మంగళవారం మీరు తాగే టీలో అల్లం తప్పక వేసుకుని టీని తాగండి। ఇంట్లోనికి ధనం వస్తుంది। మీ ప్రాపర్టీస్ భూములు ఇల్లు మీ ఆస్తులు పెరుగుతూ ఉంటాయి। శనివారం టీలో అల్లం వేసుకుని తాగనట్లయితే శని భగవాను నుంచి మీకు వచ్చే అనేకమైన కష్టాలు మీ వరకు రాకుండానే ఉంటాయి। శని భగవాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు। మీరు బుధవారం రోజున టీ తాగినట్లయితే టీలో యాలుకలను వేసుకుని టీని తాగండి। దీనివల్ల మీ వ్యాపారము రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది। చాలా మంది టీలో పాలు చాలా తక్కువ వేస్తుంటారు। తక్కువ పాలతో టీ తాగేవారు ఎంత కష్టపడుతూ ఉన్నా కష్టానికి తగిన ఫలితాలు రావు। కష్టం ఎక్కువ ధనం తక్కువ। ఈ విషయాన్ని ఒకసారి గమనించి చూడండి। పాలు మీ జాతక చక్రంలో శుక్రుడిని ప్రసన్నం చేస్తుంది। పాలు శుక్ర గ్రహానికి చెందినవి। శుక్రుడి ప్రసన్నత ఉంటే మీ ఇంట్లోనికి ధనము ఐశ్వర్యము పెరుగుతూ వస్తాయి। మీరు టీలో తక్కువ పాలు వేస్తే ఎప్పుడు ధనానికి సంబంధించిన ఏదో ఇబ్బంది ఆ ఇంట్లో వస్తూనే ఉంటుంది। మీరు డికాషన్ తాగినా పర్వాలేదు కానీ పాలతో టీ చేసినప్పుడు మాత్రము ఎక్కువ పాలు వేసి టీ పెట్టే ప్రయత్నాన్ని చేయండి। చాలా మంది డికాషన్ కూడా తాగుతూ ఉంటారు। డికాషన్ తాగేవారిని మనం గమనించినట్లయితే శత్రువులు వాళ్ళని గెలవలేరు। శత్రువులు వాళ్ళ ముందు నిలబడలేరు। శని ప్రసన్నత చెందుతాడు। అనుకోకుండా పెద్ద పెద్ద కష్టాలు అనేవి వీరికి రానే రావు। శనివారం రోజున డికాషన్ తాగుతూ ఉంటే శని భగవానుడు చాలా కూల్ గా ఉంటారు। డికాషన్ తాగే వారి నేచర్ కొంచెం ఓగ్రంగా ఉంటుంది। శత్రువులు వీరిని చూస్తేనే భయపడతారు। చాలా మంది మసాలా టీ తాగుతూ ఉంటారు। మసాలా టీ తాగేవారు వారి లైఫ్ లో చూడండి ఎంత కష్టపడినా కష్టానికి తగిన ధనము గుర్తింపు రెండు ఉండవు। కష్టము స్ట్రగుల్స్ చాలా ఎక్కువ ఉంటాయి। చాలా మంది మసాలా టీని తాగుతూ ఉంటారు। ఎంత కష్టపడినా జీవితంలో పైకి రావడానికి చాలా సమయం పడుతుంది। చాలా మంది పాలతోనే టీ పెట్టుకొని తాగుతూ ఉంటారు। ఎవరైనా పాల యొక్క క్వాంటిటీ టీలో ఎక్కువ ఉంటుందో వీళ్ళు లోపల నుండి చాలా సంతోషంగా ఉంటారు। అంటే మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు। వీరు కష్టం తక్కువగా ఉంటుంది। వీరికి వచ్చే ఫలితాలు చాలా అమోఘంగా ఉంటాయి। తక్కువ కష్టపడతారు ఎక్కువ డబ్బులను సంపాదిస్తూ ఉంటారు। వీరికి శుక్రుడు ప్రసన్నత చెందుతాడు। ఎవరికైతే జాతక చక్రంలో శని శుక్ర రాహువులు బలంగా ఉంటారో ఆ వ్యక్తులు డబ్బులోనే జీవిస్తారు। ఎప్పుడు టీలో పాలు కొంచెం ఎక్కువ వేయండి। వీరికి ధన ధాన్య అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది। రోజు టీ తాగేవారు తప్పక ఈ చిన్న విషయంలో జాగర్తను తీసుకోండి। ఈ విషయాలు చాలా తేలికగా అనిపించినా మీ జీవితంలోనికి ఖుషి ఇంకా సంపదలను తీసుకుని వస్తాయి। ఒక్కొక్కసారి మనకే అర్థం కాదు ఏంటి జీవితం ఎలా అయిపోయింది ఉన్నట్టుండి జీవితం పాతాళంలోకి వెళ్ళిపోతూ ఉంది కారణాలు తెలియదు ఏం చేశామో తెలియదు ఏం పాపం చేశామో తెలియదు ఏ వస్తువులు వాడామో తెలియదు జీవితం అలా అయిపోతూ ఉంటుంది। చాలా మంది మంచి లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తూ ఉంటారు। వారి జీవితంలో ఏదో ఒక వస్తువు వారికి ఖుషిని తీసుకుని వచ్చింది। ప్రతి వస్తువులోనూ చాలా అమోఘమైన శక్తులు దాగి ఉన్నాయి। ఈ వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి।